ఆస్తి పంపకాల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల రెడ్డికి మనస్పర్ధలు వచ్చాయి. వారు ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే మొదటిసారిగా ఈ వివాదం మీద వైఎస్ విజయమ్మ స్పందించారు. ఆవిడ ఒక సుదీర్ఘమైనటువంటి లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో వైఎస్ షర్మిల గారికి అన్యాయం జరిగింది అంటూ వైఎస్ విజయమ్మ తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వైఎస్ విజయమ్మ లేఖ రాయడం వెనక చంద్రబాబు హస్తం ఉంది అంటూ కొంతమంది వైకాపా నాయకులు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డికి అలాగే షర్మిలకి ఆస్తి పంపకాల విషయంలో మనస్పర్ధలు వచ్చి వారిద్దరు ఒకరి మీద ఒకరు అయితే విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఎవరు స్పందించని నేపథ్యంలో ఈరోజు వైఎస్ విజయమ్మ గారు మొదటిసారి ఈ వివాదం మీద స్పందించారు. ఒక సుదీర్ఘమైనటువంటి లేఖనైతే ఆవిడ విడుదల చేశారు. ఆ లేఖలో చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల గారికి అన్యాయం జరిగింది అంటూ ఆవిడ ఎన్నో సంచలనమైనటువంటి అంటే విషయాలను కూడా ఆవిడ బయటికి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అసలు వైఎస్ విజయమ్మ లేఖ విడుదల చేయడం వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అంటూ ఇప్పుడు కొంతమంది వైకాపా నాయకులు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా షర్మిల గారు అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం వెనక ఇప్పుడు చంద్రబాబు గారి హస్తం ఉంది అంటూ గతం నుంచే వైకాపా నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ లేఖ వెనక కూడా చంద్రబాబు గారి హస్తం ఉంది అంటూ ఇప్పుడు వైకాపా నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చంద్రబాబు నాయుడు గారి హస్తం లేదు, హస్తం కూడా లేదు. రెండు అంటే షర్మిలకు సంబంధించిన హస్తం పార్టీ వాళ్ళు కూడా లేరు. బేసిక్గా చెప్పాలి అంటే ఎప్పుడో ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడుకునే ముందు ఇవి ఇప్పుడు వచ్చిన గొడవలు కదా. విజయమ్మ గారు ఒక పుస్తకం రాశారు వాళ్ళ ఆయన గురించి ఆవిడ గురించి, ఎప్పుడో వచ్చింది అది ఆయన చనిపోయిన తర్వాత. ఆ పుస్తకం చదివితే అందరికీ అన్ని విషయాలు అర్థమవుతాయి. సో వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడే ఆస్తులు ఇద్దరు పిల్లలకి సమానంగా చూసుకోవడానికి ఇద్దరు పేర్లకి అలా పంచారు. కానీ దానికి ఇంకా డాక్యుమెంటేషన్ చేయాల ఇద్దరిది. అండ్ నెక్స్ట్ పాప అని పిలుచుకునేవాళ్ళు షర్మిల గారిని ముద్దుగా. నెక్స్ట్ జగన్ గారు కూడా వాళ్ళ నాన్నకి ఒక ఓత్ ఇచ్చాడు, ఏంటది మీరున్నా లేకున్నా పాప బాధ్యత నాది, నేను చచ్చేంత వరకు పాప బాధ్యత నాది నాన్న, అండ్ ఆవిడని ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టినాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సందర్భంలో ఒక ప్రమాణం అయితే చేశాడు తండ్రి దగ్గర, ఏదో ఒక చిన్న సిట్యువేషన్లో వీళ్ళిద్దరు చిన్నగా కొట్లాడుకున్నప్పుడు మీరు ఎప్పుడు ఇలా కొట్లాడుకోకూడదు తండ్రిగా ఆయన చెప్పినప్పుడు. ఇవన్నీ చిన్న చిన్నవే కానీ ఎప్పటికైనా పాప బాధ్యత మీ తర్వాత నాదే, తండ్రిలాగా చూసుకుంటానని ఆయన ఓటు ఇచ్చాడు. అదన్నీ కూడా ఈవిడ ప్రస్తావించింది. నెక్స్ట్ ఈ సుబ్బారెడ్డి అండ్ సాయి రెడ్డి వీళ్ళు ఏవైతే ఉన్నారో, ఈ వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఆడిటర్గా విజయసాయి రెడ్డే ఉన్నాడు. ఆస్తుల గురించి అన్నీ ఆయనకు తెలుసు. ఈ ఎక్కడైనా ఏమన్నా జరిగితే సాక్షి సంతకం కింద కుటుంబంకి ఒక పెద్ద దిక్కులాగా సుబ్బారెడ్డి కూడా ఉన్నాడు. అన్ని విషయాలు ఆయనకి తెలుసు. ఈరోజు ఈయన ఆయన కలిసి జగన్ తరఫున వత్తాసు పలుకుతా ఎప్పుడో ఆవిడకి ఇచ్చేశారు ఆస్తులన్నీ, ఇప్పుడు ఇవేమీ లేవు పనిచేశారు షర్మిలకు అన్ని ఇచ్చేశారని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది అని. వైఎస్ రాజశేఖర రెడ్డి బర్చుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఆస్తులు పనిచేశారు రాజశేఖర రెడ్డి అంటూ వైవి సుబ్బారెడ్డి చెప్పడం అది చాలా అసత్యం అంటూ వైఎస్ విజయమ్మ గారు ఆ లేఖలో స్పష్టంగా పొందుపరిచారు. బేసిక్గా మాట్లాడుకున్నారు, ఇది ఇది నీకు తీసుకో సరే, ఇది కావాలి నువ్వు తీసేసుకో సరే, ఎవరికైనా నచ్చితే తీసుకోండి, హాయిగా ఉండండి, సమానంగా ఉండండి అని ఆయన చెప్తున్నాడు. ఏదో రోజు వీళ్ళకి ఒక రోజు ఇది నీది అని డాక్యుమెంటేషన్ చేద్దాం అనుకున్న సందర్భంలోనే అనుకోకుండా ఆయన చనిపోవడం జరిగింది. అదే ఆవిడ ప్రస్తావించింది. అప్పుడు తర్వాత ఇంకా మేము ఏం చేయలేక అలా ఉన్నాము. బట్ ఇప్పటికీ కూడా జగన్ పేరు మీద 60%, ఈవిడ పేరు మీద 40%, ఏదో ఎంఓయూలు గిమ్ఓయూలు చేయించుకున్నారు. ఇవన్నీ కూడా చేయించుకున్నామని మాట్లాడుతున్నారు. ఎలాంటి ఎంఓయూ కానీ ఎలాంటి డాక్యుమెంటేషన్ కానీ విత్ అంగీకారంతో సిగ్నేచర్ పెట్టి సాక్షి సంతకాలు పెట్టి ఏది మా వద్ద జరగలేదు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి అండ్ సుబ్బారెడ్డి ఇద్దరు కూడా ఇలా మాట్లాడడం నాకు చాలా బాధాకరంగా ఉందని చెప్తుంది. అసలు అవ్వలేదంట ఏది కూడా. ఇదిగో చేసుకుందాం అన్న టైంలోనే ఆయన చనిపోయాడు అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అది.
చేసుకో అంటే ఇంకా చేద్దాంలే, ఏమేమి చేద్దాం, ఏదేది ఎవరికి ఇద్దాం అనే టైంలో. ఇప్పుడు ఈయన ఏంటి, మన ఇప్పుడు మన ఇద్దరి వాటా ఉన్నది ఏది అంటే నీది నాది అమ్మది అందరిది ఇది, ఈడి తాళం వేసుకొని వెళ్ళింది. మరి ఇప్పుడు నేను అనుభవించాను మా భార్య తాలూకు ఆస్తి, ఆవిడ సంపాదించిన ఆస్తి, నేను దాన్ని చాకచక్యంగా వ్యాపారంలో పెంచి పెంచి ఇంత చేసుకొని మేము అది అనుభవిస్తున్నాము, అందులో ఉన్నాము. అయినప్పటికీ కూడా నేను తల్లికి ఒక గిఫ్ట్ ఇచ్చా, ఏది సరస్వతి సిమెంట్ కంపెనీలో ఆవిడకు 1%, ఈయనకి 99% ఈయన పేరు మీద ఉంటే, దాన్ని ఏం చేశాడు వాళ్ళ అమ్మకి 49% షేర్స్ ఇచ్చేలాగా ఒక ఎంఓయూ రాశాడు, అది కూడా గిఫ్ట్ డీడ్. ఆ బహుమతి కూడా ఎలా, నాకు నచ్చకపోతే నేను మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు, మళ్ళీ నాకు ఎప్పుడన్నా ప్రేమ కలిగితే కూడా రిటర్న్ ఇవ్వచ్చు, ఆ టైప్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ అది. అందులో ఎవరికి తర్వాత ఓ 28% షేర్లు ఈయనకి, ఓ 16-17% ఆవిడకి, ఇంకొక 5%, 4.83% ఏమో క్లాసిక్ రియాలిటీ అనే ఒక కంపెనీ, సరస్వతి పవర్ కంపెనీ, సరస్వతి సిమెంట్స్. సో ఇట్లా గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చా. ఇంతే, అయినప్పటికీ ఈ ఆస్తులు ఇవన్నీ కూడా ఈడీ ఎప్పుడైనా తాళం తీస్తుంది కదా, ఇప్పుడంటే ఈడీ తాళం వేసింది, అది ఎప్పుడైనా తాళం తీసినప్పుడు ఎవరికి ఎంత రావాలనేది ఆల్రెడీ మేము ఇచ్చేసాం శర్మిలకి, ఈవిడకి ఇచ్చేది ఇంకేమీ లేదు, అవన్నీ నావే. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈయన నిలబడ్డాడు అంటే, ఇప్పుడు ఈయన ఇన్ కేసు దీనికి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెబితే విజయమ్మ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేసు ఆ రెస్పాన్సిబిలిటీ విజయమ్మకి ట్రాన్స్ఫర్ అయితే జైలుకి ఆవిడ వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే అక్రమాస్తుల కేసులో కదా వీళ్ళు అరెస్ట్ అయింది, అక్రమాస్తుల కేసులో ఈయన అరెస్ట్ చేశారు, ఈ ఆస్తులన్నీ అక్రమము అని. బేసికలీ ఇది ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, ప్రజెంట్ నెత్తినేసుకున్నాడు, పాపం జైలుకి కూడా వెళ్ళొచ్చాడు కాబట్టి ఇవ్వచ్చు లో 10% ఎక్స్ట్రా, తప్పు లేదు బేసిక్గా చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు అసలు నేను తల్లికి చెల్లికి ఏమి ఇవ్వను, వాళ్ళు చీటర్స్, నాకు సంబంధం లేకుండా ఆ గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇది మాది అని కన్వర్ట్ చేసుకొని సంతకాలు చేసేసుకొని దొంగ సాక్ష్యాలు సృష్టించుకున్నారు అని చెప్పేసి కోర్టుకి ఎక్కాడు మొన్న. బేసిక్ వాళ్ళు చీటర్స్ అని, అంటే ఎప్పుడైనా సరే ఎన్సిఎల్టీలో ఈయన కంప్లైంట్ పెట్టాడు కదా, ఎప్పుడైనా సరే సిబిఐసి అండ్ మన ఈడీ కలిసి కోర్టులో ఈయన నిబంధనల్ని ఉల్లంఘించాడండి, మేము తాళాలు వేసిన ఆస్తిని ఈయన ఎవరికి పంచడానికి లేదు, ఇవ్వడానికి లేదు, ఏమీ చేయడానికి లేదు. అంటే సీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లాట్ కోర్టు పరిధి, ఈడీ పరిధిలో ఉంది, నువ్వు దీన్ని రెంట్కి ఇవ్వద్దు, నువ్వు కూడా వాడుకోకూడదు, ఎప్పుడన్నా నీ ఇంట్లో ఫంక్షన్ ఉండి అనుకోకుండా సరిపోతే మన ఫ్లాటే ఉంది కదా అని చెప్పి ఓ రాత్రి కూడా నిద్ర చేయొద్దు, అలా అని ఈ ఫ్లాట్ నీదే కాబట్టి డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఈయన దగ్గర పెట్టి నువ్వు 20 లక్షల అప్పు కూడా తీసుకోకూడదు, ఈడీ పరిధిలో ఉన్నంతకాలం ఈడీదేది, ఎప్పుడన్నా నీకు ఇచ్చినప్పుడు తర్వాత నువ్వు దాన్ని ఏమన్నా చేసుకోవచ్చు. ఆ కండిషన్ మీద నీకు ఇచ్చింది కండిషనల్ బెయిల్. ఇప్పుడు ఇది పంపకాలు జరిగాయి, రాత లిఖిత పూర్వకాలు అన్నీ జరిగేసే సంతకాలు స్టాంపులు అన్నీ వేసేసుకున్నారు అని తెలిస్తే వాళ్ళు అక్కడ కేసు వేయొచ్చు, నన్ను మళ్ళీ లోపల తెయ్యొచ్చు. సో ఇదే మేజర్ వీళ్ళ ఇంటెన్షను అని చెప్పేసి ఇది ఇప్పుడు హస్తం వచ్చింది, చంద్రబాబు హస్తం కాదు, ఓకే, ఈ నేషనల్ హస్తం. వాళ్ళు ఏం చేశారు అంటే ఈయనని హస్తంలో విలీనం చేయండి అని చెబితే చిచిపా నేను చేయను అన్నాడు, నువ్వు ఎట్ట చేయవో నేను చూస్తా, నీ జుట్టు నా చేతుల్లో ఉంది అన్నట్టుగా వీళ్ళు ఇప్పుడు ఆస్తులన్నీ ఇటు చేసుకున్నారు. ఈడీ రూల్ సిబిఐ రూల్ ప్రకారంగా ఇవి తప్పు, నిబంధనలు ఉల్లంఘన, వాళ్ళు మళ్ళీ నీ మీద కేసు పెట్టి లోపల తెయ్యొచ్చు. ఈయన ముందే తెలివిగా ఏం చేశాడు, ఎన్సిఎల్టీలో కంప్లైంట్ చెప్పే, నాకేం తెలియదు, నేను పడుకొని లేచేసరికి ఆస్తులన్నీ వాళ్ళు రాసేసుకున్నారు, దొబ్బేశారు నా తాళాలన్నీ, నాకు తెలియని కూడా తెలియదు అన్నట్టుగా కంప్లైంట్ పెట్టిన సేఫ్ సైడ్. ఓకే, అది చెల్లకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది బేసికలీ. ఇంకా విజయమ్మ లేఖ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే ఇందులో అంతా ఆవిడ ఆవేదనే కనబడుతుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది అన్న చెల్లెల గొడవ మనకే కాదు రాష్ట్రానికి కూడా మంచిది కాదు, ఇలా ఇలాంటి గొడవలు ఎవరింట్లో ఉండకూడదు, దయచేసి దీని గురించి తప్పుడు ప్రచారాలు చేయకండి అని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ ఆవిడ ఆవేదన వ్యక్తం చేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.